హలో గైస్ ఈ శరణ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ యూనివర్సిటీ కమిషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇప్పుడు మనం ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏ ఇయర్లో వచ్చింది నైన్టీన్ నాట్ టూ యూనివర్సిటీ కమిషన్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఇదే ఇయర్లో వచ్చిందంటే నైన్టీన్ నాట్ టూ కమిషన్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి మనం మెయిన్గా ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి కమిషన్ పేరేంటి కమిషన్ ఏ ఇయర్లో వచ్చింది కమిషన్ ఎవరు ఇచ్చారు ఆ కమిషన్ ఏ పాయింట్ గురించి మాట్లాడుతుంది ప్రతి కమిషన్ కూడా ఒక మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుతుంది లైక్ ఫర్ సపోజ్ కాలేజ్ మినిట్ గురించి మాట్లాడుకుంటే కాలేజ్ మినిట్ దేని గురించి మాట్లాడింది మెయిన్గా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం గురించి మాట్లాడుకుంది ఇండి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ఇంప్రూవ్ చేయడం కోసం డెవలప్ చేయడం కోసం గురించి మాట్లాడింది అది కాలేజ్ మినిట్ వుత్ డిస్పాచ్ దేని గురించి మాట్లాడింది ఎడ్యుకేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ కానివ్వండి లేదంటే మన గ్రాంటీ నేడ్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్కి ఫండ్స్ రిలీజ్ చేయడం గ్రాంటీ నేడ్ సిస్టమ్ గురించి మాట్లాడింది గ్రేడెడ్ స్కూల్ గురించి మాట్లాడింది గ్రేడెడ్ స్కూల్ అంటే ఏంటి యూనివర్సిటీస్ ఉంటాయి యూనివర్సిటీస్ కింద కాలేజ్ కాలేజెస్ కింద హై స్కూల్ హై స్కూల్ కింద మిడిల్ స్కూల్ మిడిల్ స్కూల్ కింద ప్రైమరీ స్కూల్ ఇదేంటిది ఒక గ్రేడెడ్ సిస్టమ్ సో ఈ గ్రేడెడ్ సిస్టమ్ గురించి మాట్లాడింది ఇది వూత్స్ డిస్పాచ్ చెప్పింది నెక్స్ట్ ఏంటి హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ దేని గురించి మాట్లాడింది మెయిన్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసింది ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి ఏమేమి చేంజెస్ చేయాలి ఏమేమి మాడిఫికేషన్స్ చేయాలి వీటి గురించి మన హంటర్ కమిషన్ మాట్లాడింది సో ఇలా ప్రతి కమిషన్ కూడా ఒక్క మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటుంది ఆ ఒక్క మెయిన్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ కమిషన్ ఏ ఇయర్లో వచ్చింది ఆ కమిషన్ ఎవరు ఇచ్చారు ఆ కమిషన్ ఫుల్ నేమ్ ఏంటి అండ్ ఆ కమిషన్కి ఇంకేమైనా వేరే నేమ్స్ ఉన్నాయా సమ్టైమ్స్ కమిషన్స్కి వేరే నేమ్స్తో కూడా పిలుస్తూ ఉంటారు సో అలా ఆ కమిషన్కి వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు మనం చదువుకున్న వాటిలో అయితే వేరే నేమ్స్ అనేవి లేవు ఇక మీద నుంచి అయితే ఉంటాయి సో అలా ఆ కమిషన్కి వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ కమిషన్స్లో మనం ఫో కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటిది అంటే ఇప్పుడు ప్రతి కమిషన్ కూడా ఫ్యూ కామన్ రికమెండేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి లైక్ ఫర్ సపోజ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి లేదంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ కానివ్వండి సో ఇలా ఫ్యూ కామన్ రికమెండేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ ఫీమేల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడింది ఏ కమిషన్ అని అంటూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు సో మీరు చేయాల్సింది ఏంటిది అంటే మనం ప్రతి కమిషన్ కూడా అన్ని కమిషన్స్ నాకు తెలిసి ఇంకో ఫోర్ టు ఫైవ్ కమిషన్స్ ఉన్నాయి ఆ ఫోర్ టు ఫైవ్ కమిషన్స్ అయిపోయిన తర్వాత ప్రతి కమిషన్ కూడా ఇన్ డీటెయిల్గా చదవండి ఒకసారి నోట్స్ ఏవైతే నేను ప్రొవైడ్ చేస్తున్నానో ఆ నోట్స్ని ఒకసారి షార్ట్అవుట్ చేయడానికి ట్రై చేయండి ఏది ఏ ఇయర్లో వచ్చింది ఆ ఇయర్ని బట్టే మనం ఫీమేల్ ఎడ్యుకేషన్ ఎవరు ఇచ్చారు లేదంటే వొకేషనల్ ఎవర్ గురించి ఎవరు మాట్లాడారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి ఎవరు మాట్లాడారు వీటి గురించి మనం ఇయర్స్ అనేవి ఈజీగా చెప్పేయచ్చు సో ఇలా ప్రతిదీ కూడా ఎవ్రీడే రివైజ్ చేయడానికి ట్రై చేయండి ఆ మెయిన్ ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం యూనివర్సిటీ కమిషన్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సిటీ కమిషన్ని ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అని పిలుస్తూ ఉంటారు సో ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అనేది మనకు వచ్చింది నైన్టీన్ నాట్ టూలో వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఎవరు అపాయింట్ చేశారు ఎందుకు అపాయింట్ చేశారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే నా నోట్స్ ఏవైతే ఉన్నాయో నోట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి అండ్ ఈ నోట్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి సీటెట్ తెలుగు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీరు సీటెట్ తెలుగు అండ్ సర్చ్ చేస్తే మన ఛానల్ అనేది వస్తుంది ఆ ఛానల్లో మీకు అన్ని పీడిఎఫ్స్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుండే ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఈ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ టూలో వచ్చింది ఇండియన్ గవర్నర్ జనరల్ కజన్ అపాయింటెడ్ ద ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ థామస్ రేలే ఇన్ జాన్వరి నైన్టీన్ నాట్ టూ టు మేక్ నెసరీ రిఫార్మ్స్ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఈ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ని ఎవరు అపాయింట్ చేశారు ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు కర్జన్ కర్జన్ అనే గవర్నర్ జనరల్ ఈ ఇండియన్ యూనివర్సిటీస్ని ఈ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ని అపాయింట్ చేశారు ఎవరి చైర్మన్షిప్ కింద థామస్ రేలే ఎప్పుడు జనవరి నైన్టీన్ నాట్ టూలో దీన్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ యొక్క టర్మ్స్ ఏంటి దాని రిఫరెన్సెస్ ఏంటి అంటే ఏం చేయాలనుకుంది ఒకటి టు ఎగ్జామిన్ ది ప్రజెంట్ కండిషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండ్ ద ఫ్యూచర్ ప్రోగ్రెస్ ఆ టైంలో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రిటిష్ ఇండియాలో ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ కండిషన్ ఏంటో తెలుసుకోవాలనుకున్నారు అండ్ ఫర్దర్స్గా ఏం ప్రోగ్రెస్ చేయాలి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి దాన్ని తెలుసుకోవడానికి తెలుసుకోవాలి అని అనుకుంది ఎవరు ఈ కమిషన్ నెక్స్ట్ టు సబ్మిట్ ప్రపోజల్స్ టు ఇంప్రూవ్ ది లెజిస్లేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ సో ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఆ బ్రిటిష్ ఇండియా టైంలో యూనివర్సిటీస్ ఉన్నాయో వాటి ప్రజెంట్ కండిషన్ గురించి తెలుసుకోవాలనుకుంది సో తెలుసుకున్న తర్వాత దానిపైన ఒక ప్రపోజల్స్ అనేవి ఇవ్వాలనుకుంది అంటే ఇంప్రూవ్ చేయడం కోసం ఏమేమి చేయాలి అన్న దాని గురించి ఒక లిస్ట్ తయారు చేసి దాన్ని సబ్మిట్ చేయాలనుకుంది అంటే యూనివర్సిటీస్ ఎలా ఫంక్షన్ అవుతాయి ఎలా రన్ అవ్వాలి ఏమేమి చేయాలి ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం సో వీటిపైన దాని బేసిక్ స్ట్రక్చర్ పైన లెజిస్లేషన్ దాని బేసిక్ స్ట్రక్చర్ పైన సో వీటన్నిటి గురించి కూడా ఒక లిస్ట్ తయారు చేసి ఆ లిస్టుని ప్రపోజ్ చేయాలి అని అనుకున్నారు టు సజెస్ట్ సూటబుల్ మెథడ్స్ ఫర్ రేజింగ్ అండ్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇన్ యూనివర్సిటీస్ ఆ యూనివర్సిటీ యూనివర్సిటీస్లో టీచింగ్ ఏదైతే ఉందో ఆ టీచింగ్ని డెవలప్ చేయడం కోసం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని కానివ్వండి టీచింగ్ ప్రాసెస్ని కానివ్వండి డెవలప్ చేయడం కోసం ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం కొన్ని బెస్ట్ సూటబుల్ టీచింగ్ మెథడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు ఇంప్రూవ్ చేయాలనుకున్నారు ఈ త్రీ పాయింట్స్ ఈ యూనివర్సిటీ కమిషన్ చేయాలి అని అనుకుంది ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చిన మేజర్ రికమెండేషన్స్ ఏంటి ఈ కమిషన్ ఏమేమి రికమెండ్ చేసింది అన్న దాని గురించి మాట్లాడుకుంటే న్యూ యూనివర్సిటీస్ షుడ్ నాట్ బీ ఎస్టాబ్లిష్ కొత్త యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయకూడదు కొత్త కొత్త యూనివర్సిటీస్ని పెట్టకూడదు ఆల్రెడీ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ ద్వారానే పవర్ఫుల్గా ఇంపాక్ట్ఫుల్గా ఎడ్యుకేషన్ అందించండి టీచింగ్ని చెయ్యండి అని ఈ కమిషన్ చెప్తుంది టీచింగ్ షుడ్ బి డన్ బై ద ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ కొత్తవి పెట్టకండి ఉన్నదా ఉన్న యూనివర్సిటీస్ నుంచే మనం ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందిద్దాము అని ఈ యూనివర్సిటీ కమిషన్ చెప్తుంది నెక్స్ట్ ద రూల్స్ ఫర్ అక్రిడేషన్ ఆఫ్ కాలేజెస్ షుడ్ బి స్ట్రిక్ట్ ఇప్పుడు మనం కొన్ని స్కూల్స్ కానివ్వండి కొన్ని కాలేజెస్ కానివ్వండి కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి నార్మల్ కాలేజెస్ మీరు చూస్తున్నట్లయితే దాని కింద రికగ్నైజ్డ్ బై సోయన్సో అని ఉంటుంది రికగ్నైజ్డ్ బై ఓయూ లేదంటే రికగ్నైజ్డ్ బై జేఎన్టీయు ఇలా మనకి కాలేజ్ నేమ్ కింద రికగ్నైజ్డ్ బై అని కనిపిస్తుంది అఫిలియేటెడ్ బై కాదు రికగ్నైజ్డ్ బై సో బోర్డ్ కానివ్వండి రికగ్నైజ్డ్ బై సోయన్సో యూనివర్సిటీ అని కానీ మనకి కింద పే మెన్షన్ చేసి ఉంటుంది సో అలా ఒక బోర్డు కానివ్వండి ఒక యూనివర్సిటీ కానివ్వండి ఒక స్కూల్ని కానీ ఒక కాలేజ్ని కానీ రికగ్నైజ్ చేయాలి అంటే ఏ స్కూల్ని ఐ మీన్ ఏ కాలేజ్ని పడితే ఆ కాలేజ్ని రికగ్నైజ్ చేయకూడదు ఇప్పుడు రికగ్నైజ్డ్ బై స్టూడెంట్స్ అంటే అందులో అది మంచి కాలేజ్ అనుకొని అందరు స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఏ కాలేజ్కి పడితే ఆ కాలేజ్కి రికగ్నేషన్ ఇవ్వకండి ఏ కాలేజ్ అయితే ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తుందో అన్ని కరెక్ట్గా ఉంటాయో దానికి ఇవ్వండి అని చెప్పి సో అలా స్ట్రిక్ట్గా ఉండండి అని ఈ కమిషన్ చెప్తుంది నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ టీచింగ్ షుడ్ బి డన్ ఇన్ ది రెస్పెక్టివ్ కాలేజెస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ షుడ్ బి డన్ ఇన్ ది యూనివర్సిటీస్ మన కాలేజెస్ ఏవైతున్నాయో కాలేజెస్లో డిగ్రీ చదువుకున్న టీచర్స్ ఉండాలి అని చెప్పారు యూనివర్సిటీస్లో మాత్రం పీజీ చదువుకున్న టీచర్స్ ఉండాలి అని చెప్పారు అండర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏమో కాలేజెస్లో ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏమో యూనివర్సిటీస్లో ఉండాలి అని చెప్పారు నెక్స్ట్ ఈచ్ అఫిలియేటెడ్ కాలేజ్ షుడ్ బి మేనేజ్డ్ బై అన్ ఆర్గనైజ్డ్ మేనేజ్మెంట్ సో ప్రతి అఫిలియేటెడ్ కాలేజ్ ఇప్పుడు మీరు బీటెక్ కాలేజెస్ చూసినట్లయితే అఫిలియేటెడ్ బై జేఎన్టీయు అని ఉంటుంది డిగ్రీ కాలేజెస్ చూసినట్లయితే అఫిలియటెడ్ బై ఓయూ అని ఉంటుంది సో ఇలా అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా ప్రాపర్ మేనేజ్మెంట్ కింద ఉండాలి వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ మేనేజ్మెంట్ అనేది చూసుకుంటూ ఉండాలి మేనేజ్ చేస్తూ ఉండాలని చెప్పారు నెక్స్ట్ ద టెరిటోరియల్ లిమిట్స్ ఆఫ్ ఈచ్ యూనివర్సిటీ షుడ్ బీ క్లియర్లీ డిఫైన్డ్ ఇప్పుడు పర్టికులర్ యూనివర్సిటీ ఉంది ఈ యూనివర్సిటీ ఎంత డిస్టెన్స్లో ఉంది ఎంత ఏరియాని కవర్ చేస్తుంది అన్నది క్లియర్గా డిఫైన్ చేసి ఉండాలి సో ఇన్ సో యూనివర్సిటీ ఇన్ని కిలోమీటర్స్లో ఉంది అని చెప్పడం నెక్స్ట్ సెకండ్ క్లాస్ కాలేజెస్ షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ ఇలా కొన్ని మంచి కాలేజెస్ ఉండవు అలాంటి కాలేజెస్ని మనం రికగ్నైజ్ చేయకూడదు అని చెప్పారు నెక్స్ట్ ద కోర్స్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ షుడ్ బి త్రీ ఇయర్స్ డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అనేది త్రీ ఇయర్స్ ఉండాలి అని చెప్పారు నెక్స్ట్ ద మ్యాక్సిమం టర్మ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సేనెట్ షుడ్ బి ఫైవ్ ఇయర్స్ సో ఇప్పుడు సేనెట్లో మెంబర్స్ ఉంటారుగా ఈ కమిషన్ని తయారు చేయడం కోసం కానివ్వండి రికమెండేషన్స్ అందించడం కానివ్వండి ఈ సేనెట్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ మ్యాక్సిమం టర్మ్ అనేది ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉండాలి అని చెప్తుంది నెక్స్ట్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ టీచర్స్ షుడ్ బి రిప్రజెంట్ షుడ్ బి గివెన్ రిప్రజెంటేషన్ ఇన్ ది సెనెట్ సో ఈ సేనేట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సేనేట్ మెంబర్స్లో యూనివర్సిటీ టీచర్స్ కానివ్వండి కాలేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి ఉండాలి వాళ్ళు కూడా ఇక్కడ రిప్రజెంటేషన్స్ అనేవి అన్ ఇవ్వాలి అని చెప్పి చెప్పారు సో ఇవి ఈ యూనివర్సిటీ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఇచ్చిన

సో ఇవాల్యుయేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈ కమిషన్ ఏవైతే సజెషన్స్ ఇచ్చిందో ఆ సజెషన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది అంటే ఇండియాలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ని బేస్ చేసుకొని ఇండియాలో కూడా యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది నెక్స్ట్ ద కమిషన్ సజెస్టెడ్ ఓన్లీ టు మేక్ ద ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ సిస్టమ్ అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్ ఈ కమిషన్ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఏదైతుందో అది మెయిన్గా ఏం చేయాలనుకుంది ఉన్న యూనివర్సిటీస్లోనే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ పవర్ఫుల్ ఎడ్యుకేషన్ అందించాలనుకుంది ఒక టెన్ ట్వంటీ యూనివర్సిటీస్ పెట్టి అందులో ఏం ఎడ్యుకేషన్ అందించకపోవడం కన్నా ఒక్క యూనివర్సిటీలోనే ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలి అని ఈ యూనివర్సిటీ అనుకుంది నెక్స్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ కమిషన్ ఫోకస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ అండ్ నీడ్స్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ నాట్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ ఈ రికమెండేషన్స్ ఈ కమిషన్ ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిందో ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ నీడ్స్ ప్రకారంగా బ్రిటిష్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఉన్నాయి మన ఇండియన్ పీపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మన ఇండియన్ ఇప్పుడు మన అవసరాలు వేరే ఉంటే బ్రిటిషర్స్ అవసరాలు వేరే ఉంటాయి ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి నీడ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి సో అలా మన ఇండియన్ పీపుల్కి ఏదైతే నీడ్ ఉందో దాన్ని పక్కన పట్టేసి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ పీపుల్ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ రికమెండ్ చేసింది యూనివర్సిటీస్లో ఇంప్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసింది అయితే ఇది ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఈ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ టూలో దీన్ని నెక్స్ట్ వచ్చింది ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ సో ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ నాట్ ఫోర్లో వచ్చింది ఇయర్ బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫోర్ ఇది కమిషన్ ఇది యాక్ట్ సో కమిషన్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ టూలో వచ్చింది ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో మనకి ఫ్యూ యాక్ట్స్ ఉంటాయి కదా ఈ యాక్ట్ ప్రకారంగా ఈ ఈ రైట్స్ ఉన్నాయి మనకి అని చెప్పి ఫ్యూ యాక్ట్స్ అనేవి ఉన్నాయి కదా సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్ పేరే ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ ఇది ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నాట్ ఫోర్లో వచ్చింది ఇప్పుడు మనం ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫోర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రతి యాక్ట్ చాలా యాక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క యాక్ట్ మనకి ఒక్కొక్క రైట్స్ గురించి మాట్లాడుకుంది ఈ యాక్ట్ ద్వారా మనం ఈ ఏ పనులు చేయొచ్చు అని చెప్పి చెప్తుంది సో ఈ యాక్ట్ గురించి మాట్లాడుకుంటే బేస్డ్ ఆన్ ద సజెషన్స్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఇన్ మార్చ్ నైన్టీన్ నాట్ ఫోర్ కర్జన్స్ గవర్నమెంట్ పాస్డ్ బిల్ నోన్ యాజ్ ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ నైన్టీన్ నాట్ ఫోర్ ఈ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ యొక్క సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం రికమెండేషన్స్ చూసాం ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని కర్జన్స్ ఇప్పుడు ఈ టైంలో ఎవరున్నారు గవర్నర్ జనరల్గా కర్జన్ అనే పర్సన్ ఉన్నారు సో ఈ కర్జన్స్ గవర్నమెంట్ ఏదైతుందో ఒక బిల్ అనేది పాస్ చేసింది ఆ బిల్ పేరు ఏంటిది అంటే ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ అనేది ఒకటి పాస్ చేసింది ఎప్పుడు నైన్టీన్ నాట్ ఫోర్లో నెక్స్ట్ మెనీ ఇంపార్టెంట్ చేంజెస్ వేర్ మేడ్ బై దిస్ యాక్ట్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ అథారిటీ అండ్ పర్వ్యూ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఈ యాక్ట్ ద్వారా ఏం ఇంప్లిమెంట్ అయ్యింది అంటే మన ఇండియన్ యూనివర్సిటీస్లో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉందో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంటే కాలేజ్కి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానివ్వండి అథారిటీ కానివ్వండి పర్వ్యూ కానివ్వండి వీటన్నిటిలో కూడా మన యూనివర్సిటీస్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నిట్లో కూడా చేంజెస్ అనేవి రావడం జరిగింది నెక్స్ట్ ద వర్క్ ఏరియాస్ ఆఫ్ యూనివర్సిటీస్ వేర్ ఎక్స్పాండెడ్ ఈ యూనివర్సిటీస్లో వర్క్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్స్పాండ్ చేశారు పెంచారు నెక్స్ట్ యూనివర్సిటీస్ వేర్ ఆల్సో గివెన్ ది రైట్ టు కండక్ట్ ది టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎలాంగ్ విత్ ద ఎగ్జామ్స్ యూనివర్సిటీస్కి ఒక రైట్ అనేది ఇచ్చింది ఆ రైట్ ఏంటిది అంటే మీ అంతల మీరే టీచింగ్ చేసుకోవచ్చు మీ అంతల మీరే రీసెర్చ్ వర్క్ చేసుకోవచ్చు ఎలాంగ్ విత్ ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఏవైతే పెడుతూ ఉంటామో అవి మీరే కండక్ట్ చేసుకోవచ్చు అని యూనివర్సిటీస్కి ఒక రైట్ ఇచ్చింది ఇప్పుడు చూడండి జేఎన్టీయు కానివ్వండి ఓయూ కానివ్వండి వాళ్ళ క్వశ్చన్ పేపర్ వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళ మొత్తం కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు సో ఒక యూనివర్సిటీస్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం టీచింగ్ చేయడం రీసెర్చ్ చేయడం ఆ రైట్స్ అన్నీ కూడా ఒక యూనివర్సిటీస్కి ఇచ్చింది ఈ యాక్ట్ నెక్స్ట్ ద గవర్నర్ జనరల్ వాజ్ గివెన్ ద పవర్ టు డిటర్మైన్ ది టెరిటోరియల్ బౌండరీస్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఈ గవర్నర్ జనరల్ ఆ టైంలో ఎవరైతే గవర్నర్ జనరల్ ఉంటారో ఆ గవర్నర్ జనరల్కి ఒక రైట్ అనేది ఇచ్చారు ఏంటిది ఈ పర్టికులర్ యూనివర్సిటీ ఎంత ప్లేస్లో ఉండాలి సిక్స్టీ కిలోమీటర్స్ ఆ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్లో సో ఇలా ఎంత ఏరియాలో ఉండాలి అన్నది ఆ బౌండరీస్ ఎంతలో ఉండాలి అని చెప్పా ఆ రైట్ ఎవరికి ఉంది గవర్నర్ జనరల్కి ఉంది ఆ పవర్ ఎవరికి ఉంది గవర్నర్ జనరల్కి ఉంది అంటే ఒక యూనివర్సిటీ ఉంది ఈ యూనివర్సిటీ ఇంత ప్లేస్లోనే ఉండాలి అని చెప్పే రైట్ ఎవరికి ఉంది గవర్నర్ జనరల్కు ఉంది నెక్స్ట్ ద గవర్నమెంట్ గాట్ ద రైట్ టు అమెండ్ అండ్ మేక్ చేంజెస్ ఇన్ ద రూల్స్ టు బి మేడ్ బై ద సేనేట్ యాజ్ పర్ ద నీడ్ ఇప్పుడు ఈ కమిషన్ ఎవరు తయారు చేస్తారు సేనేట్ మెంబర్స్ తయారు చేస్తూ ఉంటారు ఆ సేనేట్ మెంబర్స్ కానివ్వండి ఆ సేనేట్ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో లేదంటే ఏదైతే రూల్స్ పాస్ చేసిందో ఆ రూల్స్ని చేంజ్ చేయడం చేంజ్ చేయగలిగే రైట్ గవర్నమెంట్కి ఉంటుంది అని ఈ యాక్ట్ చెప్తుంది నెక్స్ట్ స్ట్రిక్ట్ రూల్స్ వే మేడ్ ఫర్ కాలేజెస్ విషింగ్ టు బి రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీస్ సో ఇప్పుడు కాలేజెస్ చూస్తూ ఉంటాం కదా కాలేజెస్ ఈ యూనివర్సిటీ నుంచి నేను రికగ్నిషన్ తెచ్చుకోవాలి అని అనుకుంటారు సో అలా రికగ్నైజ్డ్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పెట్టింది సో మీరు రికగ్నైజ్ అవ్వాలి ఈ పర్టికులర్ యూనివర్సిటీ నుంచి మీరు రికగ్నిషన్ అనేది పొందాలి అంటే సో ఎన్సో చేయండి ఇలా ఉండండి అని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పాస్ చేశారు నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలెక్టింగ్ ద మెంబర్స్ ఆఫ్ సేనెట్ వాస్ ప్రొపౌండెడ్ సో సైనేట్ మెంబర్స్ని ఎలక్షన్ ద్వారా మనం చూస్ చేసుకోవాలి అన్న ఒక విషయాన్ని కన్సిడర్ చేశారు సో ఇది ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ టూలో వచ్చింది ఈ కమిషన్ ద్వారా మనకు ఒక యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్ పేరేంటి ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ ఇది ఎప్పుడు వచ్చింది మనకి నైన్టీన్ నాట్ ఫోర్లో వచ్చింది ఇయర్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి కమిషన్ అంటే నైన్టీన్ నాట్ టూలో వచ్చింది యాక్ట్ అంటే నైన్టీన్ నాట్ ఫోర్లో వచ్చింది సో ఇది ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అండ్ ఇది ఈరోజు ట్రీ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్